అయితే దొడ్డు రవ్వ ఉడకడానికి కాస్త టైం పడుతుంది. అదే కుక్కర్లో పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుందన్నమాట. మరి ఫస్ట్ ఏం చేయాలి అంటే కాస్త నెయ్యి తీసుకొని కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఇవి రెండు వేసి వేయించుకోవాలి. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ బార్గవికి ఇష్టమైతే అవి వేసుకొని వేయించుకోవచ్చు. కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత వీటిని మళ్ళీ పక్కన పెట్టేసుకుందాం. లాస్ట్ లో యాడ్ చేద్దాం. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే ఎక్కువగా వేయించుకోకూడదు, అంటే కలర్ ఎక్కువగా రాకూడదు, అలానే పచ్చిగా కూడా ఉండకూడదు. ఇలా మంచి కలర్ కనిపిస్తే బాగుంటాయి. కొంచెం ఎక్కువ వేగాయి అనుకోండి మాడు వాసన వస్తాయి, పచ్చిగా ఉంటే పచ్చి వాసన వస్తాయి. సో మరి ఇప్పుడు ఇందులో గోధుమ రవ్వ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. గోధుమ రవ్వ వేగిన తర్వాత మనకు అలా కొంచెం లైట్గా అవుతుంది, ఇలా కలుపుతూ ఉంటే లైట్గా తెలుస్తుంది అన్నమాట. ముద్ద ముద్దగా కాకుండా విడివిడిగా అవుతుంది. ఇదే గోధుమ రవ్వతో అన్నవరంలో ప్రసాదం చేస్తారు, చాలా బాగుంటుంది, చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే మనం చక్కెరతో చేస్తున్నాం కదా, అక్కడ తాటి బెల్లంతో చేస్తారు, చాలా బాగుంటుంది. ఇలా తేలికగా అవ్వాలన్నమాట. రవ్వ మటుకి బాగా వేగాలి. రవ్వ పచ్చిగా ఉంటే కేసరి అస్సలు బాగుండదు, నెయ్యి కూడా బయటికి కనిపిస్తుంది. అప్పుడు కొంచెం మంచిగా వేగిన తర్వాత కలర్ కూడా లైట్గా అయిపోయింది చూసారా. ఇలా వేగాలి. రవ్వ వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. రవ్వ వేగిన తర్వాత ఒక వంతు రవ్వ వేస్తే నాలుగు వంతుల నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకటి వేసాం కదా, ఇంకొక మూడు బౌళ్ళు వేసుకోవాలి. త్రీ ఫోర్. ఈ కొలత మటుకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వంతు రవ్వ అయితే నాలుగు వంతుల నీళ్లు వేసుకోవాలి, అప్పుడే రవ్వ సాఫ్ట్గా ఉడుకుతుంది. అలాగే ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మనం చేస్తుంది స్వీట్ అయినప్పటికీ ఒక చిటికెడు ఉప్పు వేస్తే రుచి చాలా బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్లు వచ్చే వరకు కుక్ చేయాలి. ఇలా చేయడం వల్ల రవ్వ బాగా ఉడుకుతుంది, కేసరి చాలా సాఫ్ట్గా ఉంటుంది. నాలుగు విజిల్ వచ్చేసాయి, నేను స్టవ్ ఆఫ్ చేశాను, కుక్కర్ లోపల ఉన్న ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మూత తీసి ఇలా రవ్వ బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనం చక్కెర వేసుకోవాలి. అయితే రవ్వ ఎంత వేసుకుంటున్నామో దానికి రవ్వ ఒక వంతు వేసుకుంటే రెండు వంతుల చక్కెర వేసుకోవాలి. ఇది రవ్వ లావుగా ఉంటుంది కాబట్టి చక్కెర ఎక్కువగా పడుతుంది. అదే సుజీ రవ్వ అనుకోండి, సన్నగా ఉంటుంది కాబట్టి ఒక వంతు రవ్వ వేస్తే ఒక వంతు చక్కెర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ స్వీట్ చేసినా సరే షుగర్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. షుగర్ అయినా బెల్లం అయినా సరే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, అప్పుడే ఆ పదార్థం బాగా ఉడుకుతుంది. ముందే చక్కెర వేస్తే కనుక రవ్వ అయినా సరే, ఇది లావు రవ్వ అయినా సరే సన్న రవ్వ అయినా సరే సరిగ్గా ఉడకదు. ఇప్పుడు బాగా మళ్ళీ కొంచెం చక్కెర అంతా కరిగి రవ్వ అందులో ఉడుకుతున్నప్పుడు ఇందులో నానబెట్టి పెట్టుకున్న, ముందుగానే నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్ళతో సహా వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్తో పాటు మంచి కలర్ కూడా వస్తుంది కుంకుమ పువ్వు వేయడం వల్ల. అలాగే ఇందులో కాస్తంత ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. ఏ స్వీట్ చేసినా సరే ఇలాచి పొడి వేస్తే మంచి ఫ్లేవర్ మంచి రుచి వస్తుంది. ఇప్పటివరకు బాగానే ఉంటుంది, కానీ ఒకసారి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత పెద్ద పెద్ద బుడగలు వస్తాయన్నమాట. ఒక్కొక్కసారి పైన కూడా తుల్లే అవకాశం ఉంటుంది. సో ఇలా జస్ట్ కొంచెం మూత క్లోజ్ చేసి పైన పడకుండా మొత్తం దగ్గరగా వచ్చే వరకు చక్కగా ఉడకనివ్వాలి. కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ దగ్గరగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. దగ్గరగా ముద్దగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి, పైనుండి కాస్తంత నెయ్యి. నెయ్యి వేసి మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి.
అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేద్దాం, కొన్నేమో గార్నిష్కి పక్కన పెట్టుకుందాం. గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. ఇలా న్యాచురల్ కలర్స్తో మనం కుంకుమ వేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ న్యాచురల్ కలర్ వస్తుంది, వేరే ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా, ఆహా, నోరు రుంచే గోధుమ రవ్వ కేసరి చాలా చాలా రుచిగా ఉంటుందండి. మరొకసారి తయారీ విధానం చూడండి. గోధుమ రవ్వ కేసరి తయారీ విధానం, ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో నెయ్యి వేడి చేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి నెయ్యిలో ఒక కప్పు గోధుమ రవ్వ వేసి బాగా వేయించుకున్న తర్వాత 4 వంతులు నీళ్లు పోసి చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టి 3-4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి 2 వంతుల చక్కెర, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, నీళ్లు, ఇలాచి పొడి వేసి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా కలిపిన తర్వాత బౌల్లోకి తీసుకుని పైనుండి మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ కేసరి రెడీ అవుతుంది.